हाई फ्रेंड्स वीडियो अमेज़न पे आईसीआईसीआई लाइफ टाइम फ्री क्रेडिट कार्ड ने ऑनलाइन एला अप्लाई चेयाली चूपिस्तानु दींट्लो मीरु एटुवंटि इनकम प्रूफ अयिते सब्मिट चेयाल्सिन अवसरं लेदु नेनु ऑलरेडी प्रोसेस अंत ट्राई चेसानु ना कार्ड कूडा अप्रूव अयिंदि इंटि कूडा वच्चिंदि इदि 1 लाख लिमिट तो फ्री क्रेडिट कार्ड इदि ఇది నాక ఫస్ట్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఎంతవరకు క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేయలేదు సో ఇప్పుడు దీన్ని మీరు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలి కార్డ్ వచ్చిన తర్వాత ఎలా యాక్టివేట్ చేయాలి దీనికి సంబంధించి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఎంతవరకు క్రెడిట్ కార్డ్ లేకపోతే ఇదైతే ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ క్యాష్ బ్యాక్ సంబంధించిన అవన్నీ దాంట్లో వస్తూ ఉంటాయి డిస్క్రిప్షన్ ఛానల్ లింక్ ఉంది ఫాలో అవుతారండి ఆల్రెడీ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ని ఎలా అప్లై చేయాలి ఏమేమి ఉన్నాయి అవన్నిటి గురించి వీడియో చేశాను ఛానల్ ప్లేలిస్ట్లో మీకు క్రెడిట్ కార్డ్స్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్తే మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అన్ని వీడియోస్ ఉంటాయి చూడండి మీకు ఏది బెటర్ కనిపిస్తే దాన్ని అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ కార్డు మీరు అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసిన ఎలాంటి మీకు అమెజాన్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత అక్కడ అమెజాన్ పే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి అమెజాన్ పే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత అక్కడ మీకు వాలెట్ చూపిస్తుంది యూపీఐ అండ్ లాస్ట్లో మీకు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ అని చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఏవైతే ఆఫర్స్ ఎట్ ప్రెజెంట్ ఉన్నాయో కార్డుకి సంబంధించి యాక్టివేట్ చేస్తే అవన్నీ చూపిస్తే దీంట్లో మనకి 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ప్లస్ క్యాష్ బ్యాక్ ఉంది అండ్ 3% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి అండ్ మనం చేసే ప్రతి బిల్ పేమెంట్కి మనకి పర్సంటేజ్ చెప్పిన క్యాష్ బ్యాక్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ మెయిన్గా మీకు కింద స్క్రోల్ చేసుకుని వెళ్తే ఫస్ట్ టైం మీరు దీంట్లో పేమెంట్ చేసినందుకు అమెజాన్ యాప్లో ఈ కార్డ్ యూస్ చేసి మీకు ఫ్లాట్ 200 క్యాష్ బ్యాక్ ఉంది ఇది నాకున్న ఆఫర్ మీకు చేంజ్ అవ్వచ్చు ఇంకా బెటర్ ఆఫర్ అవ్వచ్చు లాస్ట్గా అయితే 300 ఉండేది 200 ఉంది అండ్ గ్యాస్ సిలిండర్కి రీఛార్జెస్కి బిల్ పేమెంట్స్కి అండ్ అంతేకాకుండా 3 మంత్స్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా వస్తుంది కార్డ్ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి మీరు కార్డ్ మీద క్లిక్ చేయగానే ఇవన్నీ చూపిస్తే చెక్ చేసుకోండి సో ఇప్పుడు మీరు అప్లై చేయడం కోసం కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తర్వాత పైన మీకు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి రెండు ఎంటర్ చేసిన తర్వాత కింద పర్మిషన్ నిక్ పెట్టుకుని కంటిన్యూ అయితే చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 స్టెప్స్ ఉంటాయి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడం కోసం ఇక్కడ మీరు సాలరీ జాబ్ చేస్తున్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినారు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సాలరీడ్ అయితే మీకు ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మీ డీటెయిల్స్ ఇచ్చుకుంటారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎలా ఇవ్వాలో కూడా నేను చెప్తాను నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను సో ఆ ప్రాసెస్ అయితే ట్రై చేయండి ముందుగా పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి జెండర్ మ్యారేజ్ స్టేటస్ ఈమెయిల్ అడ్రస్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ అవన్నీ ఇచ్చేసుకోండి కింద అవన్నీ ఇచ్చిన తర్వాత బ్యాంక్స్ యూజ్ ఓన్లీ ఉంది కదా అదైతే మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మీ యొక్క డీటెయిల్స్ ఏమన్నా ఫిల్ చేసి కంటిన్యూ చేయండి అండ్ మనకి స్టెప్ 2 వచ్చి మన యొక్క అడ్రస్ అయితే ఫిల్ చేయాలి అడ్రస్ ఫిల్ చేయడం కోసం అక్కడ మీకు ఆల్రెడీ ఆధార్ కార్డ్ ఇచ్చారు కదా దాంట్లో అడ్రస్ ఏదైతే ఉందో చూపిస్తుంది బాక్స్లో దాని కింద మీకు ఇప్పుడు ఉంటున్నారా ఆ అడ్రస్లో లేదని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ లేకపోతే నో పెట్టుకోవచ్చు ఆ తర్వాత కింద మీకు ఆఫీస్ అడ్రస్ ఇక్కడే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అక్కడే మీకు ఎంప్లాయ్మెంట్ టైప్లో సాలిడ్ ఉంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది మీరు సాలిడ్ టిక్ పెట్టుకుంటే కింద మీకు ఆక్యుపేషన్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈమెయిల్ ఐడి తర్వాత గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ కంపెనీ డిజిగ్నేషన్ అవన్నీ అడుగుతుంది పిన్ కోడ్ అని లాస్ట్లో సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ మీరు ఫిల్ చేయాలి సాలిడ్ జాబ్ చేస్తుంటే మీకు ఈజీగా ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ వస్తే టిక్ పెట్టుకోండి సరిపోతుంది ఇంకే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మాత్రం అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ టిక్ పెట్టుకోండి తర్వాత సబ్ ఆక్యుపేషన్లో అక్కడ మీకు ఆల్రెడీ లిస్ట్ వస్తుంది అందరూ మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా అది పెట్టుకోండి లేకపోతే కనుక అదర్స్ పెట్టుకోండి తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈమెయిల్ ఐడి అన్ని కామన్ గ్రాస్ ఇన్కమ్ వచ్చి 1 లాక్ నుంచి 5 లాక్స్ పెట్టుకోండి కంపెనీ నేమ్ వచ్చి సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అయితే మీ ఓన్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి సరిపోతుంది డిజిగ్నేషన్ వచ్చి ఓనర్ పెట్టుకోండి ఆ తర్వాత అడ్రస్ ఇచ్చుకోండి మీ యొక్క హోమ్ అడ్రస్ ఇచ్చేసుకోవచ్చు లాస్ట్లో సోర్స్ ఆఫ్ ఫండ్స్లో కూడా అక్కడ మీకు ఆప్షన్స్ ఏమి ఉండవు కాబట్టి అదర్స్ పెట్టుకోండి నేనైతే అవే పెట్టాను సో అవన్నీ పెట్టిన తర్వాత కింద మీరు పర్మిషన్స్ అన్ని టిక్ పెట్టుకొని సో కంటిన్యూ చేసుకోండి వన్స్ మీరు డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ డీటెయిల్స్ అని చెప్పి ఈ విధంగా అండ్ అంతగా కింద మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే వీడియో కేవీసీ కంప్లీట్ చేయడం కోసం లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు వీడియో కేవీసీ చేయడానికి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా అక్కడ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మీకు అక్కడ పాన్ కార్డ్ అయితే ఫిజికల్ కార్డ్ అయితే ఉండాలి మీ దగ్గర పాన్ కార్డ్ ఫిజికల్ కార్డ్ ఉండాలి ఖచ్చితంగా ఒక పెన్ పేపర్ అయితే పెట్టుకోండి దగ్గర ఆ కింద మీకు ఇనిషియేట్ వీడియో కాల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో కంటిన్యూ చేసిన తర్వాత అక్కడ పర్మిషన్ అడుగుతుంది అలౌ చేసుకోండి ఆ తర్వాత మీకు ఈ విధంగా మీకు వీడియో కేవీసీ అయితే వస్తుంది కింద ఏజెంట్ మాట్లాడతారు ఇందులో కేవలం వాళ్ళు అడిగేది ఏంటంటే
మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ ఆఫీస్ అడ్రస్ కానీ సో మీ యొక్క ఆక్యుపేషన్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు అడుగుతారు సో వాటిని మళ్ళీ మీరు అడగ చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి కొంతమందికి అడగరు మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏంటి అవన్నీ సో నాకైతే ఏం అడగలేదు ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్పాను అవన్నీ నేను ట్రై చేసినవే ఇన్కేస్ మీకు ఏం చేస్తుంటారు మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి అవన్నీ మళ్ళీ అడిగితే కనుక మీరైతే కాన్ఫిడెంట్గా చెప్పండి సో ఇన్కేస్ వాళ్ళు ఓకే అనిపిస్తే ఎప్రూవ్ చేస్తారు మ్యాక్సిమం అడగకపోతే కనుక మీకు ఈజీగా ఎప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని సో నాకైతే వీడియో కేవీసీలో అవే అడిగారు నేను ఏవైతే డీటెయిల్స్ ఇచ్చానో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వాటిని మళ్ళీ అడిగి రీకన్ఫర్మ్ చేసుకున్నారు తర్వాత వీడియో కేవీసీ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈ విధంగా థ్యాంక్ యూ అని వచ్చింది సో మన యొక్క అప్లికేషన్ అనేది కొంచెం పెండింగ్లో పడుతుంది ఎప్రూవ్ చేయడం కోసం సో ఆ తర్వాత ఎక్కడైతే మీరు క్లోజ్ బ్యాక్ వచ్చేయచ్చు నో ప్రాబ్లం సో అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు సో దానికోసం మీరు డైరెక్ట్గా మళ్ళీ అమెజాన్ పే ఆప్షన్లోకి వెళ్తే అక్కడ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి అక్కడ కింద మీకు చెక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అప్లై చేయడం కోసం ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్లో మీకు అది ఎప్రూవ్ అయిందా పెండింగ్లో ఉందా రివ్యూలో ఉందా అవన్నీ లిస్ట్ వస్తుంది చూసుకోవచ్చు సో వెయిట్ చేయండి ఇలా వస్తే కనుక రివ్యూలో ఉంటే సో వాళ్ళు ఎప్రూవ్ చేయడానికి టైం అయితే పడుతుంది సో నాకైతే ఆల్మోస్ట్ ఒక 2-1 hour అయితే టైం పట్టింది 1 hour తర్వాత నాకైతే మెసేజ్ అయితే వచ్చింది ఈ విధంగా సో యువర్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఈజ్ అప్రూవ్డ్ అనేది చెప్పి నాకు మెసేజ్ అయితే వచ్చింది అంటే నాకు కార్డ్ అయితే అప్రూవ్ చేశారు ఇక్కడ అప్రూవ్ మాత్రమే చేశారు ఎంత లిమిట్ వచ్చింది ఏంటి అనేది మనకి ఏమి అప్పుడు కనిపించదు సో మీ కార్డ్ అయితే అప్రూవ్ అయింది సో అప్రూవ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా అమెజాన్ నుంచి మెసేజ్లు అయితే వస్తుండే నోటిఫికేషన్ నాకు ఈ విధంగా వచ్చాయి సో ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయినాయి నాకు కార్డ్ అయితే ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి అప్రూవ్ అయింది కాబట్టి సో కార్డ్ అయితే వచ్చింది సో నాకు దీంట్లో కాంప్లిమెంటరీగా నాకు 3 months ప్రైమ్ అయితే యాక్టివేట్ అయిపోయింది ఇన్స్టెంట్గా అంటే యాక్టివేట్ అంటే వచ్చింది దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి కార్డ్ వచ్చిన తర్వాత అది ఎలా చేయాలో కూడా చెప్తాను సో నాకు 3 months ప్రైమ్ వచ్చింది అండ్ అంతేకాకుండా ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో బిల్ పేమెంట్స్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే క్యాష్ బ్యాక్ వచ్చేవి అవన్నీ కూడా అన్లాక్ అయినాయి వాటిని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు కార్డ్ అనేది వితిన్ 5 to 7 days లాగా మీరు ఏదైతే ఆధార్లో ఇచ్చిన అడ్రస్ ఉందో మీరు పర్సనల్ డీటెయిల్స్లో ఆ అడ్రస్కి కార్డ్ అయితే ఇంటికి వస్తుంది సో అప్పటి వరకు మీకు అందులో లిమిట్ ఎంత వచ్చింది మీ కార్డ్ నెంబర్ అంతా అవేమీ తెలియదు సో వెయిట్ చేయాలి ఇంటికి కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కార్డ్ ఓపెన్ చేయండి సో కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి దానికోసం ఆ వచ్చిన కార్డులోనే మీకు లిమిట్ ఎంత వచ్చింది అవన్నీ చూపిస్తుంది కానీ కార్డ్ పిన్ జనరేట్ చేసుకుంటే తప్ప దాన్ని యూజ్ చేయలేరు కాబట్టి ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్లేస్టోర్లో ఐ మొబైల్ పే అని ఒక ఆప్షన్ యాప్ అయితే ఉంటుంది ఐసిఐసిఐ వాళ్ళది ఈ విధంగా చూడండి దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ గెట్ స్టార్ట్ అని మీరు క్లిక్ చేసుకోండి ఇండియన్ రెసిడెంట్ పెట్టుకోండి కంటిన్యూ చేయండి ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసుకొని ఒక పిన్ అయితే పెట్టుకోండి పిన్ గుర్తుపెట్టుకోండి పిన్ పెట్టుకున్న తర్వాత కంటిన్యూ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అక్కడే మీకు పైన క్రెడిట్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది చెక్ బ్యాలెన్స్ అని ఎవరిని ఉంటే హోమ్ కింద మై కార్డ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి సో మై కార్డ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ సంబంధించిన కార్డ్ నెంబర్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు కార్డ్ నెంబర్స్ మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూపించేస్తుంది కింద మీకు టోటల్ లిమిట్ ఎంత వచ్చిందో చూపిస్తుంది నాకు 1 lakh లిమిట్ వచ్చింది మా ఫ్రెండ్కి అయితే 2 lakhs ప్లస్ లిమిట్ వచ్చింది సో మీ యొక్క ఎలిజిబిలిటీ బేసిస్కి మీకు లిమిట్ అయితే వస్తుంది అండ్ దీంట్లో మనం చూసుకుంటే అక్కడ లిమిట్ ఎంత యూజ్ చేస్తా మనం ఎంత పే చేయాలి అవన్నీ ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సింది పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి సో దానికోసం ఏటీఎం కార్డ్ కింద జనరేట్ పిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసిన తర్వాత అక్కడే మీకు ఆప్షన్స్ వస్తాయి కింద మీకు ఏటీఎం విత్రాలని మెర్చెంట్ అవుట్లెట్ అవన్నీ ఉంటాయి సో ట్యాప్ అండ్ పే మీకు ఏ ఆప్షన్ కావాలో దాన్ని ఉంచుకొని మిగతాది ఆఫ్ చేసుకోవచ్చు సో జనరేట్ పిన్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క 4-digit పిన్ ఎంటర్ చేయండి మళ్ళీ ఎంటర్ చేసుకొని మొబైల్ నెంబర్కి ఓటీపీ కోసం సబ్మిట్ చేయగానే మీ పిన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఆ పిన్తో మీరు పేమెంట్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు పిన్ యాక్టివేట్ చేసుకున్నారు కార్డు కూడా వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆఫర్లు అనేది యూజ్ చేసుకోవాలి సో ఇప్పుడు సింపుల్గా మీ యొక్క ఏదైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీగా వచ్చిందో అది మెయిల్కి వస్తుంది మీకు ఆ మెయిల్లోకి వెళ్ళి ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో యాక్టివేట్ యువర్ ప్రైమ్ మెంబర్షిప్ అని సో అది దాని మీద క్లిక్ చేసుకోండి తర్వాత డైరెక్ట్గా మీకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఏదైతే వచ్చిందో మీకు అది చూపిస్తుంది సివివి ఎంటర్ చేయండి తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది యాక్టివేట్ అయిపోతుంది మీ యొక్క అకౌంట్కి
సో ఉంటే మీకు ఆఫర్ వస్తే కనుక ఈ విధంగా యాక్టివేట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి కదా. సో నేనైతే యూజ్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ యూజ్ చేశాను, బ్రాడ్బ్యాండ్ బిల్ది, అండ్ ఫస్ట్ టైం బిల్ పేమెంట్ చేసినందుకు కూడా క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. నాకు ఫస్ట్ బిల్ పేమెంట్ చేసినందుకు 200 క్యాష్ బ్యాక్ వచ్చింది, ఎలక్ట్రిసిటీకి 250 క్యాష్ బ్యాక్ వచ్చింది, బ్రాడ్బ్యాండ్ అండ్ నెట్ బిల్కి నాకు 140 రూపీస్ అండ్ క్యాష్ బ్యాక్ వచ్చింది. సో ఇన్ని క్యాష్ బ్యాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు అవసరం అనుకుంటే. సో ఓవరాల్గా మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు, ఎక్కడ కూడా హిడెన్ ఛార్జెస్ కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఇది. సో మీకు అప్లై ప్రాసెస్లోనే ఎక్కడ కూడా ఛార్జెస్ లేవు. సో మీరైతే అప్లై చేయండి, ఏవైతే ప్రాసెస్ చెప్పినా అదంతా కూడా చూసుకొని. సో మీకు ఎలిజిబిలిటీ ఉండక మీకు ఈజీగా అప్రూవ్ అయితే అవుతుంది. సో ఎంతమంది అప్లై చేస్తే మీ కార్డ్ అప్రూవ్ అయిందో లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ అండ్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.